మరో సంచలన నిజం తీసుకొచ్చిన అభిజ్ఞ ఆనంద్. 2020లో మరో ప్రమాదం రాబోతుందా, బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవబోతుందా? అభిజ్ఞ ఆనంద్, ఈ బాలబ్రహ్మం చెప్పిన జ్యోతిష విషయాలన్నీ ఇప్పటి వరకు నిజమయ్యాయి. అలానే అభిజ్ఞ జరగబోయే విపత్తుల గురించి ముందే హెచ్చరిస్తూ ప్రపంచం మొత్తం కూడా ఫేమస్ అయిపోయాడు. అయితే ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఈ మహమ్మారి తగ్గుతుందని అంటున్నాడు. అలానే త్వరలోనే ప్రపంచం మొత్తం ఇంకో విపత్తు ఎదుర్కొంటుంది అని చెప్పేసి అంటున్నాడు. కరోనా ప్రతి ఒక్కరిని డీప్ ఫ్రై చేసుకుని సాంబార్లో సైడ్ డిష్ లాగా నంచుకుని తింటుంది ఈ మహమ్మారి. చాలా మంది ఉద్యోగాలకు ఎసరు పెడుతుంది. ఈ మహమ్మారి కారణంగా ఎన్నో లక్షల మంది ఉద్యోగాన్ని కోల్పోతున్నారు. మహబూబ్ నగర్ లో 23 రోజుల పసికందుకు సైతం కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక కరోనా వల్ల మన రాష్ట్రంలో 1.5 లక్షల మందికి ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. రోడ్డు ఎక్కకండి, రిస్కులో పడకండి అని గవర్నమెంట్ ఎంత చెబుతున్నా కొందరు వినట్లేదు. ప్రపంచ దేశాన్ని కరోనా కుమ్మేస్తుంది, కంటికి కనిపించకుండా కమ్మేస్తుంది. ఏ దేశాన్ని వదలట్లేదు ఈ మాయదారి మహమ్మారి. ఎక్కడ చూసినా కరోనా హత్యలు పెరిగిపోతున్నాయి. ఈ హంతకుణ్ణి అదుపులోకి తీసుకోలేక అన్ని దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. కరోనాకి సరైన మందులు లేకపోవడంతో, ఉన్న కొద్దిపాటి మందులు సరిపోకపోవడంతో కరోనా అన్ని దేశాలలో తైతక్కలాడుతుంది. దాని తిక్క వదిలించేందుకు, తొక్కి నార తీసేందుకు అమెరికా కూడా చివరికి మన దేశం వైపే ఆశగా ఎదురుచూస్తుంది. ఎందుకంటే ఏ దేశంలో లేని శక్తి మన దేశంలో ఏదో ఉందని పెద్దన్నకు బాగా అర్థమైంది. ఇటలీ, జర్మనీ, అమెరికా, లండన్ ఏ దేశంలో చూసినా ప్రపంచ స్థాయిలో అత్యాధునికమైన మెరుగైన వసతులు ఉన్నాయి. ఎలాంటి రోగం వచ్చినా యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాని కరోనాని మాత్రం కంట్రోల్ చేయలేక ఆ మహమ్మారికి దాసోహం అంటున్నాయి. రోజూ 100ల సంఖ్యలో బలి కోరుతుంది ఈ మహమ్మారి. చైనా తరువాత అత్యంత జనాభా కలిగిన మన దేశంలో అత్యాధునిక వైద్య వసతులు లేవు. పెద్ద రోగాలు వస్తే మంచం పట్టాల్సిందే, తేడా కొడితే కాటికి వెళ్లాల్సిందే. కరోనా మాత్రం మన దేశంలో కంట్రోల్లోనే ఉంది. ఎందుకు? అసలు వాళ్ల దేశంలో లేనిది భారత్లో ఉన్నది అర్థం కాక ట్రంప్ జుట్టు పీక్కుంటున్నాడట. చివరికి మన పిఎం గారికి ఫోన్ చేసి అసలు విషయం తెలుసుకున్నాడట. అమెరికాను కరోనా కాలరాస్తోంది, రోజూ 100ల సంఖ్యలో బలి తీసుకుంటుంది. చివరకు ఫ్రాన్స్ కి వెళ్లాల్సిన మాస్కులు కూడా అమెరికా హైజాక్ చేసిందంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అన్నట్టు పెద్దన్న ట్రంప్ ప్రతి దేశానికి ఫోన్ల వర్షం కురిపిస్తున్నాడు. చివరికి మన పిఎం కి కూడా కాల్ చేశాడట. మీరు యోగాతో కరోనాని కంట్రోల్ చేస్తున్నారంట కదా అని డౌట్స్ అడిగి తెలుసుకున్నాడంట. కరోనా కంట్రోల్కి రాకపోతే ఏమవుతుంది అని అందరి మనస్సులో ఉండే ప్రశ్న. అసలు 21 రోజుల మన దేశంలో లాక్డౌన్ విధించడానికి కారణమేంటంటే వైద్య సదుపాయాలు సరిపడా లేకపోవడం, జనాభా ఎక్కువగా ఉండటం, మరణాలు ఎక్కువగా సంభవిస్తే పరిస్థితి చెయ్యి దాటిపోతుందని, వైద్య సదుపాయాలు తక్కువగా ఉండటం వల్ల ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందు జాగ్రత్తగా లాక్డౌన్ విధించారు. కరోనా కథక్ చేయకుండా ఉండాలంటే 21 రోజులు లాక్డౌన్ సరిపోదని, ఏప్రిల్ 14 తర్వాత ఇంకా పొడిగించే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. ఇక కరోనా కనిపిస్తే మనిషి ఇలా మాట్లాడతాడు. మనిషి, ఏ ఎవరు నువ్వు? కరోనా, పేరు చెబుతా తట్టుకోగలవా? కొంపతీసి కరోనా వైరస్ వా? ఆ ఫేస్ ఏంటి అంత వరస్ట్గా ఉంది, ముళ్లపంది మొహంలాగా? ఏది, ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, అటువైపు చూస్తా. కరోనా, ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు, తట్టుకోలేవు. నేను మాట్లాడేటప్పుడు నీవు నా వైపే చూడాలి, లేకుంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. మనిషి, ఆ నీ వైపు చూస్తే అతుక్కుపోదామనా, అబ్బా ఆశ. కరోనా, నీ ఇండియాకి వచ్చా, నీ సిటీకి వచ్చా, నీ ఊరికి వచ్చా, నీ ఇంటికి కూడా వచ్చేసా. కత్తులతో కాదు, కరచాలనంతో చంపేస్తా. మనిషి, సరే ఆ చైనాలోనే చావకుండా ఇక్కడికెందుకు వచ్చి సచ్చావు? కరోనా, నేను కొరకడం మొదలు పెడితే ఎవరికి వైరస్ ఉందో తెలుసుకోవడానికి వారం పడుతుంది. మనిషి, నీ బొంద ఆల్రెడీ మందులు తయారవుతున్నాయి, నువ్వెక్కడ ఉన్నా నీ పీక పట్టుకుని చంపుతాం. కరోనా, అంత సీన్ లేదు, నీ మొహాన్నే నువ్వు ముట్టుకోలేవు, నా మొహం ఏం ముట్టుకుంటావు? మనిషి, మా మనుషుల కెపాసిటీ నీకు తెలీదే, ఫ్లూ, ఎబోలా, కలరా, డెంగ్యూ ఎన్నిటిని ఎదుర్కోలేదు.
కరోనా, నా ముందు పుట్టిన ఫ్లూ, ఎబోలా, డెంగ్యూ ఇలా ఒక్కొక్క వైరస్ మీ మనుషుల మందులకి సచ్చిపోతుంటే ఇప్పుడు పుట్టేవాడు సచ్చేవాడు కాదు చంపేవాడు కావాలని ఏరి కోరి వెతికి వెతికి పెట్టాడురా మా చైనావాడు. నాకు ఆ పేరు కరోనా వైరస్ అని. చూసుకుందాం రారా చైనా సందుల్లో నీ ప్రతాపమో నా ప్రతాపమో. మనిషి ఇండియాలో ఇప్పుడు పాటిస్తున్న పరిశుభ్రత సాక్షిగా, ఏ పాపం ఎరుగని పౌరుల సాక్షిగా నేను నిజమైన భారతీయుణ్ణి అయితే ఈ కరోనా ముందుకు కాదురా రివర్స్ లో వెనక్కి వెళ్తుంది. మనిషి రాక్స్ కరోనా షాక్స్. ఒక ఏకాంత పక్షి కదా, బయట పిట్ట. ఏ కొంచెంసేపు బయటికి రా, హాయిగా కబుర్లు చెప్పుకుందాం. ట్విట్టర్ పిట్ట, నేను ట్విట్టర్లోనే ఉండే పిట్టను, బయటకు రావడం కుదరదు. బయట పిట్ట, చూస్తుంటే ఆ మనిషి కూడా వర్క్ ఫ్రం హోమ్ అంటూ కంప్యూటర్లో నుండి బయటికి వచ్చేలాగా లేడే. సరే నీకు కొన్ని కబుర్లు చెబుతాను విను. ట్విట్టర్ పిట్ట, నువ్వు నాకు చెబుతావా? మొత్తం ప్రపంచమంతా నా ట్విట్టర్లోనే ఉంది ఇప్పుడు. బయట పిట్ట, ఉందిలే ఏం లాభం, ఎక్కడ చూసినా ఆ కరోనా గోలే కదా. కాస్త వేరే కబుర్లు చెప్పుకుందాం. ఆ మనిషి ఏంటి ఆ కంప్యూటర్లో మొహం పెట్టేశాడు? మనిషి, ఏ ఏంది మీ పక్షిగోలా? బయట పక్షి, అంత బిజీగా కంప్యూటర్లో ఏం చేస్తున్నావు బాబు? మనిషి, నీకేం తెలుసు నా బాధ ఏంటో, ఎప్పుడు ఈ కరోనా పోయిద్దో, ఎప్పుడు సోషల్ లైఫ్ మొదలయ్యిద్దో చచ్చిపోతున్న టెన్షన్తో. బయట పక్షి, చాలు చాలేవోయ్, హాయిగా కలిసిమెలిసి ఉండండిరా బాబు. ఆ ఫోన్లు పక్కన పెట్టి చక్కగా ఆటలు ఆడుకోండిరా బాబు. మీ ఒంటికి ఇంటికి మంచిది అని మన పెద్దవాళ్లు ఎప్పుడు చెబుతూనే ఉంటారు. విన్నావా? ఎప్పుడు ఆ ఫోన్ పట్టుకుని తిరుగుతూ ఉండేవాడివి. ఇప్పుడు కొత్తగా సోషల్ లైఫ్ ఎందుకురా నీకు? నీ ఫోన్ కంప్యూటర్లో మొహం పెట్టి చూడటం నీకు అలవాటే కదా, అదే కంటిన్యూ చేయి. పక్షి రాక్స్, మనిషి షాక్స్. కొత్త యుద్ధం. అది ఒక అందమైన జింకల వనం. అందులో జింక జాతులు ఆనందంగా నిర్భయంగా జీవిస్తున్నాయి. ఒకసారి ఆ వనం నుంచి ఒక జింక దారి తప్పి వేరే అడవిలోకి వెళ్ళింది. అక్కడ దానికి ఎన్నెన్నో కొత్త కొత్త జంతువులు కనిపించాయి. తోడేళ్లను, పులులను, సింహాలను, నక్కలను తొలిసారి అక్కడే చూసింది. అక్కడ ఒక కొమ్ముల జింక ఎదురై, ఓ జింక సోదరా, ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే అని అంది. అవును, మాది జింకల వనం. ఈ అడవి మీ జింకల వనం లాంటిది కాదు. ఇక్కడ మనల్ని చంపి తినే క్రూర మృగాలు ఉన్నాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో మీకు అస్సలు తెలియదు. కాబట్టి ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపో అని అంటూ ఆ జింక గెంతుతూ వెళ్ళిపోయింది. పిరికి జింక, నేను జింకనే, అదెలా తప్పించుకోగలదో నేను అలానే తప్పించుకోగలను అని అనుకుంటూ జింకల వనంలోని జింక ముందుకు వెళ్ళింది. అక్కడ చెట్టు కింద నిద్రపోతున్న సింహం కనిపించింది. జింక మెల్లగా దాని దగ్గరకు వెళ్లి తన ముంగాలి గిట్టతో సింహం తోకను తొక్కింది. సింహానికి మెలుకువ వచ్చింది. బద్ధకంగా లేస్తూ జింకను చూసింది, గర్జించింది. ఆ గర్జన విని జింకకు గుండె ఆగినంత పని అయ్యింది. వెనుతిరిగి వచ్చిన దారినే పరుగులు పెట్టింది. అడవి దాటి జింకల వనం వైపు పరుగులు తీస్తూనే ఉంది. జింకల వనం సమీపానికి రాగానే సింహానికి చిక్కింది. సింహం దాన్ని చంపి చీల్చి ఆరగించింది. తరువాత సింహం లేచి మెల్లగా జింకల వనంలోకి వెళ్ళింది. దానికి అది కొత్త ప్రదేశం. అక్కడ దానికి గుంపులు గుంపులుగా జింకలు కనిపించాయి. సింహం ఆనందానికి అంతులేదు. దొరికిన జింకను దొరికినట్టు చంపి తినేస్తోంది. కొత్తగా ముందుకొచ్చిన ఈ మృత్యువును చూసి జింకలన్నీ భయపడిపోయాయి. చెల్లా చెదురయ్యాయి. పొదల్లో దాక్కున్నాయి. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాయి. పొరపాటున ఏ జింకైనా బయటకి వస్తే సింహం దాన్ని పడగొట్టేస్తోంది. అయితే ఆ జింకల్లో తెలివైన కుర్ర జింక ఒకటి ఉంది. దాని పేరు జ్ఞాననేత్ర. జింకల పెద్దలు జ్ఞాననేత్ర దగ్గరకు వచ్చి దీనికి పరిష్కారం ఏమిటి అని అడిగాయి. జింక పెద్దలారా, నేను అదే ఆలోచిస్తున్నాను. ఈ క్రూర జంతువును సింహం అని అంటారు. దీని పంజా నుంచి తప్పుకునే చాకచక్యం మనకు లేదు. ఎటు ఆలోచించినా, ఎంత యోచించినా ఒకే ఒక్క దారి కనిపిస్తోంది. ఈ సింహం ఆహారం లేకుండా 14 రోజులు మాత్రమే బతకగలదు. కానీ మనం 21 రోజులు బతకగలం. కాబట్టి మన జింకలన్నీ తమ పొదల్లోకి దూరి 14 రోజులు బయటకు రాకుండా ఉంటే చాలు, దీని పీడ మనకు విరగడవుతుంది. మనలో ఎవరైనా నిర్లక్ష్యంతో బయటకు వచ్చి దానికి చిక్కారా, దాని జీవిత కాలాన్ని మరో 14 రోజులు పెంచినట్టే. ఈరోజు అమావాస్య, ఇప్పుడే పొదల్లోకి చేరిపోదాం. పున్నమి నాటికి బయటకు వద్దాం.
తమ పొద నుంచి ఏ జింక బయటకు రాకుండా చూసే బాధ్యత ఆ జింకల పెద్దలదే అని అంది. జింకలన్నీ జ్ఞాననేత్ర మాటలు విన్నాయి. ఆకలితో అలమటించాయి. పున్నమి వచ్చింది. జింకలన్నీ ఒక్కొక్కటి భయం భయంగా బయటకు వచ్చాయి. వనం మధ్య చెట్టు కింద చచ్చిపడి ఉన్న సింహాన్ని చూశాయి. ఆనందంతో అరిచాయి, గెంతులు వేశాయి. జింకల కేరింతలతో వనమంతా పులకించింది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లకు పరిమితమై జింకల్లాగా లోపలే ఉంటే ఆ కరోనా మహమ్మారిని మనం తరిమి కొట్టచ్చు. కానీ పూర్తిగా అంతరించి పోవాలంటే, మన దేశం వదిలి వెళ్ళిపోవాలంటే చివరి వారం దాకా ఆగాల్సిందే అంటున్నాడు ఈ బాలమేధావి. అయితే మనకి మంచి రోజులు రావాలంటే 30 దాకా వేచి చూడాల్సిందే.